ఆయన నియోజకవర్గాన్ని 5 ఏళ్ళు గాలి కుదిలేశారు. ఇప్పుడు ఏదో తాయిలాలు అయ్యి చెప్తున్నారు. 2019 ఎలక్షన్లో ఇతను ఎమ్మెల్యే అయ్యారండి. కాకపోతే 2014 టైంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు అక్కడ ఆల్రెడీ ఇసుక దందాలు జరుగుతున్నాయి, కొండలు దోసేస్తున్నారని చెప్పేసి అని అప్పట్లో కూడా ఇటువంటి అపోహలు చాలామంది చెప్పారు. దాంతోపాటే ప్రజలందరూ కూడా ఈసారి డిసిషన్ మార్చుకున్నారు. మార్చుకున్న ప్రజలే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తున్నారు, కొండనాలకు మంది వేస్తాం, ఉండనాలకు ఉన్నట్టు అయింది మా పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా సరే అభివృద్ధి లేదు కానీ కొండలు దోస్తున్నారని చెప్పి, కానీ ప్రతి ఒక్కరూ అదే చెప్తున్నారు, మీరు పక్కన కొండలు దోస్తారని చెప్పేసి అంటున్నారు, ఇసుక దంద అంటున్నారు, బ్లేడ్ బ్యాచ్ అంటున్నారు, గంజాయి అంటున్నారు. ఇదంతా ఎంతవరకు వాస్తుంది వాళ్ళుగా? ఏం మీరు చెప్పే దాంట్లో ఎంతవరకు వాస్తుందో, ఏమేం చేశారండి అసలు? సరే, ఇక్కడ జక్కంపూడి రాజా ఆలోచన ఎంతసేపు కూడా అతనిది సొంత నియోజకవర్గం కాదు. నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో కూడా ఆయన సొంత బంధువులు లేరు. అదే నాకైతే ప్రతి గ్రామంలో కూడా కనీసం 100 మంది బంధువులు ఉన్నటువంటి నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గం. ప్రతి గ్రామంలో కనీసం 100 మంది ఉంటారు. చిన్న గ్రామం అసలు సంబంధం లేని గ్రామం అంటే కూడా 100 మంది ఉంటారు. ఆ గ్రామాల మీద నాకు మక్కువ ఎక్కువ. నేను వాళ్ళందరూ నా మనసులో నేను ప్రేమించాలన్న ప్రేమతో నేను ఎప్పుడు ఉంటాను. జక్కంపూడి రాజాకి అది పరాయి గ్రామాలు, పరాయి నియోజకవర్గం కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా వనరుల మీద కన్నేసి కూర్చున్నాడు. మన బ్రిటిష్ వాళ్ళు కోహినూరు వజ్రం పట్టుకెళ్ళిపోవడానికి, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నగలు నట్రా పట్టుకెళ్ళిపోవడానికి ఎలాగైతే ఆలోచించారో, జక్కంపూడి రాజా కూడా మాకు రాజానగర నియోజకవర్గంలో ఉన్నది, ఇది ఎప్పటికీ నాది కాదు, కాబట్టి ఇక్కడ ఉన్న వనరులు దోచుకెళ్ళిపోవాలని చెప్పి మంచి స్కెచ్తో ఆయన వచ్చారు. కొండలన్నీ కూడా దోచేశారు, అలాగే చెరువులు దోచేశారు, అదేవిధంగా ఇసుక దోచేశారు, అలాగే భూ కబ్జాలు, స్థల కబ్జాలు చేశారు. ఇవన్నీ దోచేయడానికి కొంతమంది యువత అతనికి కావాలి. కావాలి కాబట్టి యువతను ముందు అతని దగ్గర కూడా తిప్పుకొని వాళ్ళు బానిసలు చేయడం కోసం గంజాయి మత్తులోకి దించారు. ముందు గంజాయి సిగరెట్లు ఇప్పించేవాడు, వాళ్ళు గంజాయికి బానిస అయిపోయారు. అదేవిధంగా ఇంకా ఆఖరికి గంజాయి వ్యాపారంగా మారిపోయింది. ఈ కొంతమందిని మధ్యలో విడిచిపెట్టేశాడు. మధ్యలో విడిచిపెట్టి వాళ్ళకి ఏదైతే గంజాయికి మత్తుకు బానిస అయ్యారో, లేకపోతే క్రికెట్ బ్యాటింగ్లు బానిస అయ్యారో, ఏదో విధంగా వీళ్ళకి వ్యసనాలకు బానిస అయిపోయిన తర్వాత వాళ్ళకి డబ్బులు లేక బ్లేడ్ బ్యాచ్గా మారిపోయారు. ఆ బ్లేడ్ బ్యాచ్ అనేది కూడా అతనే కొంతమందికి, ఆ జక్కంపూడి కుటుంబమే కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి బ్లేడ్ ఎలా వాడాలని చెప్తే అందరూ అదే స్ప్రెడ్ అయిపోయి, అసలు ఎప్పుడు కూడా బ్లేడ్ బ్యాచి, గంజాయి, క్రికెట్ బ్యాటింగ్ సంస్కృతి లేని రాజానగర నియోజకవర్గాన్ని క్రికెట్ బ్యాటింగ్కి, బ్లేడ్ బ్యాచ్కి, గంజాయికి అడ్డాగా మార్చేసిన జక్కంపూడి కుటుంబం కేవలం వాళ్ళకి వెనకాల సైన్యం కోసం, యుద్ధం చేయడానికి సైన్యం కోసం బానిసలు చేసుకుని మత్తులోకి దించి వాళ్ళ యొక్క వ్యసన పరులు చేసి వాళ్ళ క్యారెక్టరే మార్చేసి ఈ విధంగా చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతనంతా కూడా పాడు చేస్తారు వీళ్ళు. అలాంటి యువతకి మేము మళ్ళీ మంచిగా మార్చి ఒక మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం పరిశ్రమలు తీసుకొచ్చి, ఇక్కడ బిజినెస్ సెంటర్స్ తీసుకొచ్చి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి మళ్ళీ మంచి మార్గంలో నడిపించాలనేది మాత్రం నేను నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నాను. ఇప్పుడు సపోజ్ పొలిటికల్ స్ట్రాటజీ, ఇక్కడ ఎవరైతే జగ్గంపూడి గణేష్ ఆల్రెడీ ఇప్పుడు ఒక పొలిటికల్ స్ట్రాటజీ అయితే ఉపయోగించారని చెప్పొచ్చు. ప్రధానంగా కూడా ముద్దగడ పద్మనాభన్ కలవడం, ఆయన పార్టీలో చేరమని చెప్పేసి అడగడం, మిథున్ రెడ్డితో మాట్లాడించడం, ఇవన్నీ కూడా మొన్న జరిగాయి. మరి ఎల్లుండి కూడా ముద్దగడ పద్మనాభం వెళ్ళి వైసీపీలో జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయిన తర్వాత నేరుగా రాజానగరం నియోజకవర్గం నుంచి ఆయన ప్రచారం కూడా చేస్తారో చేయిస్తారని చెప్పేసి కూడా వార్తలు వినపడుతున్నాయి. ఏంటి అసలు ఏ రకంగా చూడొచ్చు అంటారు? అతను తీసుకొచ్చి కాపు ఉద్యమ నేతని చెప్పేసి అని ఒక ఉద్యమానికి నాయకుడిగా ఉన్న వ్యక్తి ఈరోజు మరలా అవన్నీ వదిలేసి నేరుగా ఇక్కడికి వచ్చి ప్రచారాలు చేయడం బట్టి ఏ రకంగా చూడొచ్చు? అంటే నిజానికి జక్కంపూడి కుటుంబం అని అంటే వాళ్ళ కుయ్యెత్తులతో కూడినటువంటి కుటుంబం. రామ్మోహన్ రావు గారు అయితే దేవుడు లాంటి వ్యక్తి, కానీ ఆయన పుట్టిన బిడ్డలు మాత్రం పరమ దుర్మార్గులు, నీచులు. వాళ్ళు గెలవడం కోసం, వాళ్ళ దోపిడీల కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తారు. ఏ విషయంలో అయినా సరే ప్రజలకి అనవసరమైన హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేస్తారు. లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేసి నందిని 10 సార్లు పంది 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 అని చెప్పి 10 మంది చేత వాళ్ళ అనుచరులు తనిపించి అది పందిగా మార్చేస్తుంటారు. అంటే నిజాన్ని దాచి అబద్ధాన్ని ప్రచారం చేయడం వాళ్ళ దిట్టలు వాళ్ళు. ఇప్పుడు చూస్తే రాజనగరం నియోజకవర్గంలో కూడా అంత అనవసరమైన ప్రచారం చేస్తారు. ఏ విధమైన ఒక్క కేసు లేనోడే నా మీద ఏదో 10-15 కేసులు ఉన్నాయని చెప్పేసి ప్రచారం చేస్తారు. నేను క్లీన్ చిట్టెడ్గా ఉంటే కూడా, నేను ఎప్పుడు రాజమండ్రిలోనే ఉంటే కూడా రాజమండ్రిలో లేడని చెప్తారు. వాళ్ళు లేనిది ఉన్నది, ఉన్నది లేనట్టు చెప్పడంలో వాళ్ళ దిట్టలు. రాజకీయాల్లో కూడా నాయకులందరికీ కూడా నీకు 10 లక్షలు ఇస్తాను, 25 లక్షలు ఇస్తాను, 15 లక్షలు ఇస్తానని చెప్పి మబ్బు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. గత ఎలక్షన్లో కొంతమంది నమ్మారు. నమ్మిన ఎవరికి కూడా 5 లక్షల నుంచి 5 కోట్ల దాకా ఆఫర్లు ఇచ్చారు పోయిన ఎలక్షన్లో. కొంతమంది నమ్మి నిజంగా ఇస్తారు అనుకున్నారు, కానీ అందరికీ సున్నం భావించాడు. ఈరోజు కూడా అదే తాయిలాలతో మళ్ళీ మొదలెట్టారు.
మొదలుపెట్టి అక్కడక్కడ ఏదో మచ్చికేదో కొద్ది కొద్దిగా 50 వేలు 1 లక్ష రూపాయలు కొంతమందికి ఇచ్చారు తప్ప ఎవరికి డబ్బులు ఇవ్వరు. వాళ్ళు ఎదరో డబ్బులు దోచేస్తారు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చిన్న ఎర్రను పెట్టి పెద్ద చేపని లాగేసి టైప్ కాబట్టి వీళ్ళు ఇలాంటివన్నీ చేస్తారు. ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళకెంత తెలుసు నాకు కూడా అంతే తెలుసు, వాళ్ళకెంత బంధువు మాకు అంతే తెలుసు. పద్మనాభం గారు వచ్చినా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా కానీ ఇక్కడ మాత్రం గెలిచేది జనసేన టీడీపీ పొత్తు మాత్రమే. ఎందుకంటే ప్రజలు ఫిక్స్ అయ్యారు. పద్మనాభం గారు ఇక్కడికి వస్తే ప్రత్యేకించి మారిపోయేదంటూ ఏముండదు. అలా అని చెప్పేసి నేను ఆయన ఏం తక్కువ చేయట్లేదు. ఆయన పెద్దవారు, గౌరవనీయులు, దానికి ఆయన దానికి ఉంటుంది. కానీ ఆయన ఏం చేస్తారనేది పక్కన పెడితే ఇక్కడ ప్రజలందరూ కూడా నా సొంత మనసులు, సొంత కుటుంబీకులు, సొంత మనసుకు ఆదరిస్తున్న వాళ్ళు, నేను స్థానికుణ్ణి, నా ద్వారా రాజనగరం నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి మేలు జరుగుద్ది, ప్రతి కుటుంబానికి లబ్ధి జరుగుద్ది, ఒక మహిళలకు కూడా మంచి జరుగుద్ది, రైతులకు మంచి జరుగుద్ది, యువతకు మంచి జరుగుద్ది, అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నిస్వార్థంగా మన భక్తుల బలరామకృష్ణ ఉన్నాడు, మన కుటుంబ సభ్యుడు, మన స్థానికుడు, నిస్వార్థ సేవకుడు, ఆధ్యాత్మికవేత్తను ప్రజలు నమ్మినంతకాలం ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఓటు మార్పిడి అనేది జరగదు. మేము ఖచ్చితంగా 50 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాము. ఎన్నికల నోటిఫికేషన్